అంతా హ్యాపీ, ఆల్ హ్యాపీ, టెన్షన్ లేదు, రాజకీయ బెదిరింపులు లేనేలేవు, ఒకరి వ్యవహారాల్లో ఇతరుల ఊసేలేదు. దివ్యమ్మ, నీ స్వచ్ఛమైన నీతివంతమైన సుపరిపాలన అద్భుతం, మహా అద్భుతం. పట్టణమంతా సుఖమయం. ఇది తుని పట్టణంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వినబడిన మాటలవే. సమస్య ఏదైనా మీరు స్పందిస్తున్న తీరు, వెనువెంటనే అధికారులు ఆగమేఘాలపై సమస్యల మూలాలను కనిపెట్టి పరిష్కరిస్తున్నారు అంటే అది విజనేన్ అన్నది స్పష్టంగా కనబడుతుందని పట్టణ ప్రజలు వ్యాఖ్యానించారు. మూడు ప్రశ్నలు అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఫస్ట్ ప్రశాంతంగా ఉన్నారా లేదా మీరు అందరూ? అవునా? అందరూ ఒకసారి చేంజ్ చేస్తాను. ప్రశాంత భద్రత ఉందా మీ అందరికి? కూటమి ప్రభుత్వం తర్వాత చేంజ్ చేస్తాను. ఆన్సర్ ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ఉందిసారి ఉన్నాయి కదా, మరి మీరందరికీ ఈ సమాధానం ఏం చెప్తారు? మీరు అన్నారు ఇది మంచి ప్రభుత్వం అని గట్టిగా ఒకసారి చెప్పాలి నాకు. ఇది వినిపించాలి సరౌండింగ్. ఇది మంచి ప్రభుత్వం ఇంకోసారి మీ అందరికీ తెలిసాక నేను కొత్త విషయాలు ఏం చెప్పరు ఇంకా సరే. కళ్యాణ్ గారికి ఇంత మంచి ప్రభుత్వం నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మా సూచనలు సలహాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి గారి నాయకత్వం తోటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంత ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి మార్గంలో మంచి దిశలో నడుస్తుంది. మీ ఆదరణ కూడా మాతో ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాం. అందులో భాగంగానే ఇవాళ మన తుని టౌన్ లో ఇంకా ఎక్స్ట్రా ఒక 6 కోట్ల వరకు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాము. మొన్న వరదలు వచ్చినప్పుడు నేను వార్డ్ 2 విజిట్ చేశాను. అప్పుడు అనుకున్నాను ఈ రైల్వే అండర్ పాస్ ఎలా అయినా ఆధునీకరణ చేపట్టాలని. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసాము ఆధునీకరణ, అది జరుగుతుంది రైల్వే అండర్ పాస్. అలాగే ఇందాక వచ్చే దారిలో నాకు కొత్త ఉపరిగూడెం వాళ్ళు చెప్పారు మాకు కొంచెం రోడ్స్ కావాలి అని. వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్రెడీ మీ రోడ్స్ కి 80 లక్షలు శాంక్షన్ అయినాయి, 2 రోడ్స్ ఆల్రెడీ మీకు వస్తాయి కొత్త ఉపరిగూడెం వాళ్ళకి. అలాగే శ్రీ రాజాబాబు పార్క్ అభివృద్ధి 50 లక్షలతోటి పార్క్ అభివృద్ధి చేపడుతున్నాము. చక్కగా మీ ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఉన్నారు, చక్కగా మీ పిల్లలందరినీ తీసుకెళ్లి సాయంకాలం పూట చక్కగా వాళ్ళని ఆడించుకోండి, మీ హెల్త్ కూడా బాగు తీసుకోండి. అన్న క్యాంటీన్ కూడా పక్కనే అన్న క్యాంటీన్ కూడా ఉంది, చక్కగా పిల్లల్ని తీసుకెళ్ళండి. చక్కగా 5 రూపాయలకే భోజనం డిన్నర్ సర్వ్ చేస్తారు, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకే లంచ్ కూడా. చక్కగా రోజంతా ఉండి హ్యాపీ గడిపి అన్న క్యాంటీన్ లో భోజనం చేసి ఇంటికి రండి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 100 రోజులు అయిన సందర్భంగా మరి ఒక మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మా గౌరవనీయులు శ్రీమతి దివ్యా గారు కార్యక్రమం చేపట్టడం వలన ప్రతి ఒక్కరూ ఈరోజు ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా తుని నియోజకవర్గం కంటే తుని పట్టణానికి ప్రతిరోజు ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను ఈవిడే తెలుసుకొని ముఖ్యంగా ముందుగా ఆవిడ రికార్డ్ చేసుకొని ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత అవి పూర్తి చేయాలనే దృష్టిలో ఆవిడ ఉండడం వల్ల ఈరోజు మన తుని పట్టణానికి సుమారు 5 కోట్లు శాంక్షన్ చేయగలిగారు. అలాగే కొన్ని పనులు పూర్తయ్యాయి, కొన్ని పనులు చేపడుతున్నారు, కొన్ని పనులు టెండర్ల ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేడం దివ్యా గారు రావడం వల్ల అలాగే యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో మన తుని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది ముందు ముందు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కూటమి ప్రభుత్వం కూడా మనం ముఖ్యంగా ఈ 100 రోజు కార్యక్రమాన్ని ఎంతో పండుగగా చేసుకుంటున్నాం. మేము చెప్పడం కాదు, నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అమ్మా, ఇది మంచి ప్రభుత్వం అమ్మా అని వాళ్లే చెప్తున్నారు, వినోదం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఉంటుంది ప్రభుత్వం. థ్యాంక్ యూ. మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు మన మేడం ఈ ప్రభుత్వం ఎందువల్ల పెట్టారంటే మీటింగు ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏటి పథకాలు ఎలా అమలు పరుస్తున్నాయని చెప్పడానికి మన ప్రభుత్వం వచ్చిన కాంచి చాలా బాగా చేసింది. ఇప్పటిదాకా చేయని ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా ఇంకా కొత్త కొత్తగా అన్ని చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి. అందుకే ఈ మీటింగ్ ఏంటంటే మంచి ప్రభుత్వం అని మీటింగ్. మన తుని నిజ దివ్య మేడం గారు
22వ వార్డు నా ధన్యవాదాలు. దివ్య మేడం గారు అన్ని రకాలు కావడం శుభ్రంగా అన్ని రకాలు చేసి మంచి మంచి పనులు అన్ని చేస్తున్నారు. కాలువలే కాదు, రోడ్లే కాదు, కొళాయిలే కాదు, ప్రతిదీ కూడా మాకు ఏం కావాలంటే అన్ని చేస్తున్నారు. మా మేడం గారే మాకు అన్ని రకాలుగా కావాల్సింది. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన దివ్య మేడం గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మా మహిళలకే కాదు మన తుల్లో ప్రజలకు కూడా నేనున్నానంటూ ముందుకు అన్ని సంఖ్య మనకు కావాల్సిన అన్ని కూడా ముందుకే పథకాలు అందిస్తున్నారండి. అలాగే మన రామకృష్ణ కాలనీలో రోడ్లు లేని కూడా రోడ్డు నిర్మాణాలు చేశారు. అలాగే ఉప్పరగూడెంలో నీటి వసతి లేకపోతే వాటర్ ట్యాంక్ కూడా ఇవాళ నిర్మాణం జరిగిందని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు 100 రోజుల కార్యక్రమంలో తునిలో రామకృష్ణ కాలనీలో ఈ రోజు మా డోక్రా మహిళల సైతంతో అందరం కలిసి ఇక్కడ 100 రోజుల పండుగ జరుపుకోవడానికి ఇక్కడ అందరం కూడా వచ్చామండి. మా మహిళా సంఘాల తరఫున అందరూ కూడా మేము దివ్య మేడం గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నో రామకృష్ణ గారికి, అదే మన డిప్యూటీ సీఎం మన సీఎం గారికి కూడా అందరూ కూడా మా తరఫున పవన్ కళ్యాణ్ కూడా మా అందరి తరఫు మహిళా సంఘాలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ప్రజలందరూ అండి, బెప్ప తరఫుని మేము ఆడపిల్లగా పనిచేస్తున్నామండి. 2009 నుంచి గత 5 నెలల నుంచి మాకు జీతాలు లేవండి. మేము మన దివ్య మేడం గారికి ఇంటికి చెప్పుకోవడం జరిగిందండి. మా విషయం చెప్పిన 1 రోజులకే మాకు 3 నెలలు శాలరీ పడడం జరిగిందండి. దీనికి మాత్రం టీడీపీ ప్రభుత్వానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామండి, అలాగే మేడం గారికి కూడా రుణపడి ఉంటామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి, మాకు 3 నెలల శాలరీ ఒకేసారి వచ్చేయండి. ఇప్పుడు 5 నెలలు బట్టి శాలరీ లాగా చాలా చాలా బాధపడుతున్నామండి. చెల్లి చెప్పుకున్నా వెంటనే 1 రోజులు పడ్డాయండి. దీనికి మా మెప్పదట్ మార్పులు అందరూ మేడం గారికి ఎప్పుడు టీడీపీకి మేడం గారికి రుణపడి ఉంటామండి. దీనివల్ల 100 రోజుల పండుగకి మా సంతోషం చెప్పుకోవడానికి వచ్చామండి ఆర్పీలు అందరూ.